హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు మన ఎపిసోడ్లో డాగ్ లవర్స్ గురించి సెపరేట్గా ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా ఇప్పుడు కొన్ని డాగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, కొన్ని బ్రీడ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఆ బ్రీడ్స్ గురించి, ఆ పర్టికులర్ డాగ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. పేరు నాగరాజ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసి 5-6 ఇయర్స్ అవుతున్నాను. ఇప్పుడు ఇది షిహ్ ట్జు, దీనికి సంబంధించి అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు దీని తత్వం ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? షిహ్ ట్జు వచ్చేసి ఇవి కూడా హెయిర్ బాగా ఎక్కువ ఉంటాయండి. దీన్ని కూడా మనం ఎక్కువగా కోమింగ్ చేసుకోవాలి. కళ్ళ దగ్గర బాగా ఎక్కువగా ఈ కళ్ళు బాగా, ఈ హెయిర్ వచ్చేసి కళ్ళు మూసిపోతే డాగ్ బాగా డిస్టర్బ్ అవుద్ది. ఈ హెయిర్ మాత్రం కంపల్సరీ కళ్ళ దగ్గర కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుంటూ ఉంటే మెయింటెనెన్స్ అయితే దీన్ని కూడా కంపల్సరీ. ఈ కోమింగ్ గట్ట చేసుకోకపోతే దీనితోటి కూడా చాలా ఇబ్బందులు పడతాం. స్కిన్ ర్యాషెస్ కానీ ఇవన్నీ వచ్చాయన్నా ఇది ఉంటుందంట? వస్తాయండి, దీనికి కూడా స్కిన్ ర్యాషెస్ ఉంటాయి. మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి ర్యాషెస్ గట్ట వస్తాయి. అందుకనే ప్రతిసారి ఎప్పుడు డాగ్ని ఎర్లీ మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ చెక్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా టిక్స్ లాంటివి కానీ లేదంటే ఎక్కడైనా కాలు ర్యాషెస్ లాంటివి కానీ కనపడతూ ఉంటాయి. మనం ఏదో తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి తర్వాత ఎప్పుడో చూసి దానంతటా అది బయట పడేదాకా కాకుండా ఎర్లీగా ముందే డాగ్ని ప్రతిరోజు ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండాలి. చేతులతో కామన్గా మనం ఇలా ఈ పట్టుకుని ఏళ్లతోటి ఇలా బాడీ అంతా చెక్ చేస్తే దాంట్లో ఏమన్నా ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయండి, మెయిన్ లక్షణాలు ఏంటి? లక్షణాలు స్పెషల్గా లక్షణాలు ఏం లేదండి. ఇది క్యూట్గా ఉంటుంది, లేడీస్ బాగా ఇష్టపడి పెంచుకుంటారు, అందంగా ఉంటుందని. లక్షణాలు అంటే మామూలుగా నే ఫుడ్ కంపల్సరీ, ఏదైనా నార్మల్గా పెట్టే ఫుడ్డే. దీనికి సపరేట్గా ఫుడ్ ఏం పెట్టక్కర్లేదు. పెడిగిరి, రాయల్ కెనాలు పెడితే రైస్ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్థోమతను బట్టి పెట్టుకోవచ్చు. లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందండి వీటికి? 14 ఇయర్స్ దాకా లైఫ్ స్పాన్లు ఉంటాయండి దీనికి. 14 ఇయర్స్ వరకు ఉంటుంది అంటే లార్జ్ బ్రీడ్ వచ్చేసి తగ్గుతాయండి. ఈ టాయ్ బ్రీడ్స్ వచ్చేసేటప్పుడు 14 ఇయర్స్ లైఫ్ స్పాన్లు వస్తాయి. అంటే దీనికి మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అసలు? మంత్లీ మనం చేసే మెయింటెనెన్స్ అండి. ఈ మనం మనంతటా మనం గ్రూమింగ్ కోమింగ్ చేసుకుంటుండి, బాతింగ్ చేసుకుంటుంటే నో ప్రాబ్లం. అది కాకుండా బయటికి వెళ్ళి మనం ఎక్కడన్నా బాత్లు గట్ట బయట సపరేట్గా ఈ పెట్ పాస్ గట్ట ఉన్నాయి కదా, అక్కడ ఏమన్నా వెళ్ళి చేయించుకుంటుంటే మెయింటెనెన్స్ పెరుగుతుంది. సో హెయిర్ కట్ విషయానికి వస్తే, హెయిర్ కట్ కొంతమంది ఎక్కువ హెయిర్ తీసేస్తుంటారు. మెయిన్ ఇది హెయిర్ ఉంటేనే బాగుంటుంది చూడడానికి. అసలు దాని హెయిర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలంటారు? ఈ హెయిర్ మెయింటెనెన్స్కి వచ్చేసేటప్పటికి షిహ్ ట్జు అన్నవి హెయిర్ ఉంటేనే అందంగా ఉంటాయండి. దాన్ని మనం ఎప్పుడు ఇలాగా కోమింగ్ చేసుకొని జస్ట్ కటింగ్ వేయించుకుంటే బాగుంటాయి. లేదు జీరో చేసేస్తే కొంచెం చూడడానికి అందవికారంగా కనిపిస్తాయి. అది మనం చేసుకుంటే మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీటికి కూడా ట్రైనింగ్ అవసరం అంటారా? ట్రైనింగ్ దీనికి ట్రైనింగ్ ఏం అవసరం ఉండదండి. చేయించుకుంటే మనం ఫ్రెండ్లీగా ఎప్పుడు డాగ్తో మనం పెంచుకునేటప్పుడు ఇవి కామన్గా లేడీస్ బాగా ఇష్టపడి పెంచుకుంటారు ఇళ్లలో. దాంతో పాటు వాళ్ళకి తెలిసిన వరకు కమ్ము ఇలాంటివన్నీ పిలుచుకుంటుంటే అలవాటు అయిపోద్ది. దీనికి సపరేట్గా ట్రైనింగ్ నేర్పించవలసిన అవసరం అయితే లేదు. దీనికి వ్యాక్సిన్ అవసరం ఎంతవరకు ఉంటుంది అంటారు? వ్యాక్సిన్ ఎలాంటి వ్యాక్సిన్? ఈ డాగ్స్కి దేనికైనా సరే ఖచ్చితంగా వ్యాక్సిన్స్ చేయించాలండి. ఏ డాగ్ అయినా సంథింగ్ స్ట్రీట్ డాగ్ని ఇంట్లోకి తెచ్చుకుని పెంచుకున్నా కూడా దానికి కూడా వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్స్ వల్ల ఏంటి అని అంటే బయట నుంచి వచ్చే వైరస్లు గట్ట డాగ్కి రాకుండా దానికి కంపల్సరీ డాగ్ హెల్తీగా ఉండడానికి ఈ కంపల్సరీ వ్యాక్సిన్స్ అవసరం చేయించుకోవాలి. ఇంకొకటి అదే, ఇవి అగ్రెసివ్ అవుతాయి అంటారా? షిహ్ ట్జులు కూడా అగ్రెసివ్ ఉంటాయా? షిహ్ ట్జులు ఏ బ్రీడ్ అయినా సరే అగ్రెసివ్ అవుతుంది అవ్వదు అని అనడానికి కారణాలు ఏంటంటేనండి, మనం పెంచే విధానం అండి. ఫస్ట్ మనం పెంచే విధానం ఫ్రెండ్లీగా ఉండి ఫ్రెండ్లీ నేచర్తో పెంచుతూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదండి. అది కాకుండా మనం ఏదో డాగ్ని పెంచుకుంటున్నాం, ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీస్తున్నాం లేదంటే పక్కన పెట్టేస్తున్నాం అంటే కనుక ఖచ్చితంగా అగ్రెసివ్ అవుతాయి. ఈ పిల్లలు అప్పుడు మాత్రం ఇలా నోట్లో ఏళ్ళు పెట్టి అలా చేసి అలా చేసి ఆడిస్తూ ఉంటే ఇబ్బందులు ఏమి ఉండవు. ఆ రేపు పొద్దున్న ఫర్దర్గా దీనికి ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటే ఆ టైంలో మనకు బాగా యూజ్ అవుతాయి ఈ ఇలా నోట్లో ఏళ్ళు పెట్టి చేయించడం వల్ల. లేదు మనం ఏదో ఇది దీనిది
నోరు సొల్లు ఉమ్ము మనకు అంటుకుంటుందని చెప్పి దీంతో పట్టించుకోకపోతే రేపొద్దున దీనికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలంటే మనం చాలా ఇబ్బంది పడతాం. అంటే మీరు అంటే ఇంట్లో పెంచుకునే డాగ్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు బ్రీడ్ డాగ్స్ ఏవైతున్నాయో, బ్రీడ్ డాగ్స్కి మీరు ప్రిఫర్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏంటి? నేను పెట్టేది అయితే ఖచ్చితంగా అంటే పెడిగ్రీ కానీ రాయల్ కెనల్ కానీ. ఇది రాయల్ కెనల్ అంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్, మనీతో కూడుకున్నది. పెడిగ్రీ కూడా అందులో స్టార్టర్ ఫుడ్ పెట్టుకుంటారు పప్పీ స్టేజ్లో. అడల్ట్స్కి వచ్చేసేటప్పటికి పెడిగ్రీ కానీ రాయల్ కెనల్ స్తోమతను బట్టి ఎవరు పెట్టు. రైస్ పెట్టుకోవచ్చు అండి, అలా అని చెప్పి పెట్టుకోకుండా ఏముండదు. పెట్టుకోకుండా ఏమో అవసరం లేదు. ఖచ్చితంగా అయితే రైస్ పెట్టచ్చు, పెట్టకూడదని అయితే నేను చెప్పను. అది ఏ పెరుగన్నో ఎక్కువ కాకుండా కొంచెం కొంతవరకు ఫుడ్ అయితే కొంతవరకు ఏదో టైంలో ఒక పూట పెరుగన్నం లాంటిది పెడితే డాగ్ కొంచెం కూలింగ్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. అంటే దీన్ని మెయింటైన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? దీన్ని మెయింటైన్ చేసేటప్పుడు జాగ్రత్తలు అంటే కామన్గా అండి, ఏ డాగ్ అయినా ఖచ్చితంగా ఒకటే మెయింటెనెన్స్ జాగ్రత్తలు. ఏదైనా దానికి ఏంటి పప్పీ హెల్దీగా ఉందా లేదా కంటిన్యూ డైలీ మనం చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి దానికి ఏం జరిగింది ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. ఈ పమీరియన్ డాగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, ఏంటి అది బ్రీడ్ ఏంటండి? పమీరియన్స్కి వచ్చేసేటప్పటికి నార్మల్ మన ఎక్కువగా ఇళ్లలో తిరిగేవి పమీరియన్స్, వైట్ పమీరియన్స్. దాంట్లో కూడా క్రాసింగ్లు కూడా ఉంటాయి, కొన్ని క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి, వైట్ బ్రౌన్ లేదంటే వైట్ బ్లాక్ ఇలా మిక్స్ అయ్యి ఉంటాయి. పమీరియన్స్ వచ్చేసేటప్పుడు లో మెయింటెనెన్స్ డాగ్. ఎక్కువగా ఇళ్లలో ఏంటంటే పమీరియన్స్ని బాగా ఎక్కువగా లైక్ చేసుకుని మామూలుగా వాడతారు. ఈ బ్రీడ్స్కి వచ్చేసేటప్పటికి మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పి ఏదో కుక్కను పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ పమీరియన్స్ని ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూసిన పమీరియన్ వచ్చేసి అది కొంచెం డిఫరెంట్గా ఉంది పమీరియన్స్ కంటే. ఇది ఏంటండి బ్రీడ్, మిక్స్డ్ బ్రీడ్? అవునండి, ఈ పమీరియన్స్లో కూడా ఫుల్ వైట్ వచ్చేసి కొన్ని కొన్ని ఉంటాయండి. వీటిలోనే టాయ్ ఫామ్స్ ఉంటాయి. ఈ టాయ్ ఫామ్స్ వచ్చేసేటప్పటికి బాగా షార్ట్లు వస్తాయి, కల్చర్ ఫామ్స్ ఉంటాయి. ఇవి మీ మామూలు నార్మల్లో పమీరియన్స్ వైట్ కలర్లో ఉంటాయి. అవి మామూలుగా మార్కెట్లో దొరుకుతాయి. అవి కాకుండా మనకి బ్రీడింగ్ క్రాసింగ్ చేసేటప్పుడు సేమ్ వైట్ వైట్ చేస్తే మనకు ఖచ్చితంగా వైట్ అన్నాయి వస్తాయి. అవి కాకుండా డిఫరెంట్ మేల్ ఏదన్నా చేయించినప్పుడు మిక్స్ అవుతాయండి బ్రీడ్స్. వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి మంత్లీ పమీరియన్స్కి? దాని మెయింటెనెన్స్ అయితే సపరేట్గా దానికి పెడిగ్రీయే పెట్టాలి, అలాగే అలా ఉండదండి. చక్కగా అన్నం మన ఇంట్లో కొంతమంది అయితే పెద్దవాళ్ళు ఇంట్లో ఏది తింటే అది అలవాటు చేసుకుంటారు, వాటికి కూడా ఇబ్బంది ఉండదు. ఆ ఫుడ్ని బట్టి మెయింటెనెన్స్ అయిపోతే కొంతమంది ఖచ్చితంగా పెడిగ్రీయే పెట్టాలని చూస్తారు, కొంతమంది రాయల్ కెనాల్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తారు. అంటే కొంతమంది అంటే చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో కూడా పమీరియన్ కనపడుతుంటుంది ఎక్కువ మనకి ఆ బొచ్చుతో ఇదంతా. సో దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? ఈ టాయ్ ఫామ్స్ అండి, అవి బాగా చిన్న పమీరియన్స్ ఉంటాయి కదా టాయ్ ఫామ్స్. అవి వచ్చేసి వైట్ టాయ్ ఫామ్స్ ఉంటాయి, డార్క్ ఆరెంజ్ షేడ్ వస్తాయి, స్టేబుల్ కలర్ టాయ్ ఫామ్స్ వస్తాయి. అవి వచ్చేసి దాని మెయింటెనెన్స్ అంటే ఇంకా ఖచ్చితంగా వాటికి ఈ రాయల్ కెనాల్ అన్నది కానీ లేదంటే పెడిగ్రీ అన్నది కానీ ఖచ్చితంగా పెడతారు. వాటి మెయింటెనెన్స్ ఈ కోమింగ్ అండి మెయిన్, కోమింగ్ బాతింగ్ ఇవి ఖచ్చితంగా చేసుకుంటుంటే బాడీ చెక్ చేసుకుంటూ ఉంటే అది పెద్ద మెయింటెనెన్స్ ఏం కాదు. ఇప్పుడు రైస్ తినడం వల్ల డాగ్ లైఫ్ స్పాన్ తగ్గిద్ది అని చెప్పేసి అంటుంటారు, నిజమేనా అది? లైఫ్ స్పాన్లు అంటే మనం రైస్ పెట్టచ్చు, పెరుగుతో రైస్ పెట్టచ్చు, ఇబ్బంది ఏం కాదు. అలా అని చెప్పి ఖచ్చితంగా రైసే పెట్టాలని చెప్పి చెప్పను. ఏదైనా ఒక టైంలో మనం పెట్టే ఒక ఫుడ్ కొంచెం పెరుగన్నం పెట్టుకోవడం నా వరకు అయితే ఇబ్బంది అయితే కాదు. అంటే డాగ్ ఫుడ్ వాడతారు ఇప్పుడు డ్రోల్స్ అని, పెడిగ్రీ అని, రాయల్ కెనాల్ అవ్వచ్చు, అవి దానివల్ల ఇప్పుడు డాగ్కి యూజ్ ఏంటి అసలు అవి వాడడం వల్ల? ఈ గ్రోత్ పెరగడం కోసం అండి డాగ్స్. ఇప్పుడు రాయల్ కెనాల్ ఉంది, రాయల్ కెనాల్ గ్రోత్ వేరు, దానికి అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఫుడ్ ఆ ఫుడ్ తినడం వల్ల డాగ్స్ కొంచెం హెల్దీగా ఎక్కడ దానికి కావాల్సిన ప్రోటీన్స్ కాల్షియమ్స్ ఇవన్నీ సప్లిమెంట్ ఉంటుంది. అలాగే మనం ఖాళీగా ఈ రైసే పెట్టడం వల్ల ఏంటంటే దానికి అందవలసింది అందదు. దాని గురించి ఏంటంటే ఈ పెరుగన్నం ఇంట్లో ఉత్తి మనం కూరగాయలతో పెంపింది కూడా బాగానే ఉంటుంది. కూరగాయలు పెట్టి పెంచొచ్చండి, మనం చేసే అలవాటు అండి ఏదైనా. ఇప్పుడు ఖచ్చితంగా అదే పెట్టి పెంచాలనుకున్న వాళ్ళు అది పెట్టి పెంచుతారు. ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఈ పమీరియన్స్ అంటారా, స్ట్రీట్ డాగ్స్, కొంతమంది స్ట్రీట్ డాగ్ని కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకుంటారు. అది పెంచే అలవాటుని బట్టి మనకి ఇష్టం, మన ఇష్టాన్ని బట్టి మనకు ఉండే దాన్ని బట్టి అప్పుడు దానికి ఏ విధమైన ఫుడ్ పెట్టి పెంచుకోవాలన్నది మన ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.